కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవో వలన అక్రిడేషన్లు ఇబ్బందులు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అక్రిడేషన్ల కంటే 10% కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. తాజాగా తీసుకొచ్చిన జీవో ద్వారా చాలామంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులకు మాత్రమే, వారికి అనుకూలంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు మాత్రమే అక్రిడేషన్లు ఇస్తున్నారు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు, అదేవిధంగా బుగ్గరాజు శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా యుగేందర్ జర్నలిస్ట్ సంఘం నేత, అవి ముగ్గురు కూడా మనతో డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. ముగ్గురికి వెల్కమ్ అండి. సో ముందుగా లక్ష్మణ్ గారు చెప్పండి, ఏపీలో కొనసాగుతున్నటువంటి 142 జీవో ద్వారా జర్నలిస్టులకు లబ్ధి జరుగుతుందా లేదంటే నష్టం జరుగుతుందా? అనేది మనము దాన్ని చర్చలోకి లోతుగా వెళ్తే కొంతమంది జర్నలిస్టులకు అయితే నష్టం జరుగుతుంది గ్యారంటీగా. లిబరల్ గా ఉండాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి అయితే ఉండదు. ఖచ్చితంగా ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే అక్రిడేషన్స్ ఇవ్వాలి. ఆ అక్రిడేషన్స్ ఒకటే అంటే, అక్రిడేషన్స్ అంటే అందరు ఏమనుకుంటారంటే బస్ పాస్ అంటే బస్సుల్లో ఫ్రీగా తిరగచ్చు, జిల్లాల్లో స్టేట్లో అయితే వంతాడు మీద ప్రయాణాలు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం తప్ప. ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తున్నదంటే జర్నలిస్టులకు, అంటే వాళ్ళు అలా చెబుతూ ఉన్నారు, అది ఎంతవరకు అమలులోకి వస్తుందా రాదా అని మనం చెప్పలేం కానీ, ఎవరికైతే అక్రిడేషన్లు ఇస్తామో వాళ్ళకు మాత్రమే ఇంటి కార్డు కానీ, వాళ్ళకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం కానీ, ఇతర ఏ బెనిఫిట్లు అయినా కూడా అక్రిడేషన్ ఆధారంగా జర్నలిస్టులకు ఏదో మేలు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. దానివల్ల నిజమైన జర్నలిస్టులకే ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఏవైతే బోగస్ జర్నలిస్టుల అక్రిడేషన్లు ఉన్నాయో అవన్నీ తొలగించాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి కలిగింది. అది రకరకాల సోర్సుల ద్వారా, మరి ఆ సమాచార శాఖ కమిషనర్ ఏం రిపోర్ట్ ఇచ్చాడో, మంత్రి సమాచార శాఖ మంత్రి ఏమి ఆలోచన చేస్తున్నారో, చివరికైతే 142 జీవో తీసుకొచ్చారు. దాంట్లో యూనియన్లకు కూడా ప్రాతినిధ్యం లేకుండా తొలగించేశారు. అలాగే కమిటీల విషయంలో పూర్తిగా అధికారులకి బాధ్యత అప్పగిస్తూ, ఈసారి ఏంటంటే ఎప్పుడు లేని విధంగా గత 60 అంటే ఈ అక్రిడేషన్స్ అనే సిస్టమ్ 1968 వచ్చింది. 1968 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా, బహుశా దేశంలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రాల్లో కూడా లేని విధంగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ ఇన్వాల్వ్ చేశారు. అంటే దీని దురుద్దేశం ఏమిటి, దీని వెనక లేబర్ డిపార్ట్మెంట్ కు అక్రిడేషన్ ఇవ్వడానికి సంబంధం ఏమిటి అని చర్చ నడుస్తున్నది. అంటే ఇవాళ నేను అందరూ, అంటే ఇప్పుడు మనకి పక్క రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఇవాళ అక్రిడేషన్లు 22,000 అక్కడ ఇచ్చారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతానికి, అంటే లాస్ట్ మన 31 డిసెంబర్ వరకు ఉన్నటువంటిది 22,600. ఇప్పుడు అక్రిడేషన్లు ఇచ్చే విషయంలో ప్రతి జిల్లాలో నివేదికలు వస్తున్నాయి, ఇంకా పూర్తిగా లిస్టులు బయటికి రాలేదు. ఒక్కొక్క జిల్లా తర్వాత సెకండ్ లిస్ట్ లో పెడతాము అని ఒక ప్రకటనలు కలెక్టర్ల ద్వారా ఇప్పిస్తున్నారు అన్ని జిల్లాల్లో కూడా. ఇది మొదటి లిస్టే, ఎవరు రూల్స్ ప్రకారం ఉండే వాళ్ళందరికీ కూడా 2 లిస్టులో ఇస్తాము అని చెప్పి ఒక మభ్య పెట్టే ప్రకటనలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడున్నటువంటి లిస్టులో ఇప్పుడు 5,000 6,000 అక్రిడేషన్లో కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఏమి కనపడడం లేదు. ఈ లిస్టు మొదటి లిస్టులో ఈ 5,000 6,000 కూడా సాక్షి పత్రికకు ప్రధానంగా అక్రిడేషన్లు ఇచ్చారనేటువంటి సమాచారం వస్తున్నది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక నియమ నిబంధనలు అంటామా, నియమ నిబంధనలు లేకి జోలికి వెళ్తే మరి ఏ పత్రిక కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరులకు మరి జీతాలు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. అపాయింట్మెంట్లు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. అక్రిడేషన్స్ మాత్రం పేర్లు ఇచ్చేస్తారు. ఇక్కడ అది ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు, ఏ పత్రికకు ఏ ఛానల్కు అది ఎవరికి, ఎవరు కూడా దాన్ని అందరూ ఉల్లంఘించిన వాళ్ళే కానీ ఎవరు కూడా సక్రమంగా అమలు చేయడం లేదు.
అంటే ఇక్కడ జర్నలిస్టుల గురించి మనం ఆలోచించినప్పుడు జర్నలిస్టులకు న్యాయం జరగాలని మనం మాట్లాడుకోవాలి తప్ప, ఇక్కడ మేనేజ్మెంట్లకు న్యాయం కలిగేటువంటి పనులు కొన్ని నడుస్తున్నాయి. జర్నలిస్టుల పేరుతో మేనేజర్లకు అక్రెడిటేషన్లు తీసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేటువంటి ఒక ఛానల్ కి అయితే అడ్వైజర్ అంట, ఆయన కూడా అక్రెడిటేషన్. అడ్వైజర్ కి అక్రెడిటేషన్? అడ్వైజర్ జర్నలిస్టా? మేనేజర్ జర్నలిస్టా? అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ జర్నలిస్టా? వీళ్ళందరికీ అక్రెడిటేషన్ ఎలా ఇచ్చారండి? సమాచార శాఖ నిద్రపోతున్నారా, లేకపోతే కమిటీలు నిద్రపోయాయి అంతకు ముందు? ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం వలన కూడా ఇవాళ నిజమైన జర్నలిస్టులు కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు. ఇష్టం వచ్చినట్టు పత్రికలు రావు, రాని పత్రికలు కూడా ఇచ్చారు. అలా ఇలా అక్రెడిటేషన్లు ఎవరు నిజంగా పనిచేసే వర్కింగ్ జర్నలిస్ట్ కి అక్రెడిటేషన్ కావాలి. తన గుర్తింపు కార్డు ఉంటే ఎక్కడికైనా చొరవ తీసుకొని ఆ కార్డు చూపించి తను వెళ్ళి తన గుర్తిని కొనసాగించడానికి ఆ కార్డు. రైట్ 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 లక్ష్మణ్ గారు, ఒక నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, కొంతమందికి అయిన వారికి మాత్రమే అక్రెడిటేషన్లు ఇస్తున్నారు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త జీవో ద్వారా, దీనివల్ల మిగతా జర్నలిస్టులు అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక ట్వీట్ ని నారా లోకేష్ ఇక్కడ చేయడం జరిగింది. పారదర్శ ఇప్పుడు మొత్తం విన్న తర్వాత లేదా జీవోలో ఉన్నటువంటి అంశాలు చదివిన తర్వాత అర్థమవుతుంది ఏమిటంటే, ఏదో లక్ష్యం వేరే ఉంది అనిపిస్తుందండి. అంటే ఆ జీవోలో ఉన్న కంటెంట్ కానీ జీవో తయారు చేసిన పద్ధతి కానీ చూస్తే, ప్రస్తుతం ఉన్న వాళ్ళని తీసేసి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని కానీ లేదా వాళ్ళు ఎంపిక చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఉండేలాగా అందేలాగా చేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుందండి. కాబట్టి దీంట్లో ఎప్పుడైతే పారదర్శకత లోపిస్తుందో, ఎప్పుడైతే సక్రమంగా ఎంపిక జరగదో, ఇప్పుడు ఈ ఉప్పల గారు లేవనెత్తినటువంటి సందేహాలన్నీ వస్తాయండి. కాబట్టి మొట్టమొదట అసలు జర్నలిస్టులకి ఎంపికలో అక్రిడిటేషన్ కమిటీలో సీనియర్ జర్నలిస్టులకి ఎవరికి కూడా స్థానం కల్పించకపోవడం అనేది ఒక తప్పండి. కేవలం అధికారిక కమిటీ కూర్చొని చేయటం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరిగినట్టు నాకు తెలియదు. కాబట్టి సాధారణంగా ఎక్కడైనా సరే మామూలు కార్మిక సంఘాల వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కూడా ప్రాతినిధ్యం కనిపిస్తున్నారు కదా బోర్డులో. అలాగే జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశానికి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు స్థానం కల్పించట్లేదు? సీనియర్స్ కానివ్వండి, వాళ్ళ తరఫున ఆఫీస్ బేరర్స్ గా ఉన్నటువంటి వాళ్ళని కానివ్వండి, వాళ్ళని కూడా కమిటీలో వేసుకోలేదు అంటేనే ఏదో లోపం ఉందండి. సో వాళ్ళ వరకు కూర్చొని అధికారులు ఏం చేస్తారు, వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో వాటిని అమలు చేస్తారు, అదే వాళ్ళ రోల్. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందో, ఎవరికి ఎక్కాలి ఇవన్నీ దక్కాలని ముందే చెప్పారో, దానికి తగినట్టుగా ఎంపిక చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం చెప్పినట్టుగా లేదా కలెక్టర్ల ద్వారా ఇచ్చినట్టుగా ఇంకొక జాబితా వస్తుందా? వస్తే దాంట్లో ఈ లోపాలన్నీ సరిదిద్దబడతాయా? ఇవన్నీ కూడా జర్నలిస్టులకు కలుగుతున్నటువంటి సందేహాలు. అవి తీర్చేటువంటి ప్రకటనలను మాత్రం ప్రెస్ అకాడమీ నుంచి కానివ్వండి, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, వస్తున్న దాఖలాలు లేవు. కాబట్టి జర్నలిస్టులు ప్రస్తుతం చేస్తున్న ఆందోళనకు కానీ వాళ్ళకు కలుగుతున్నటువంటి సందేహాలకు కానీ సహేతుకత ఉందండి, దానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం జర్నలిస్టులతో మాట్లాడి జర్నలిస్టు సంఘాలను కూడా కమిటీలో వేసి ఉన్న తప్పులు సరిదిద్ది చేయడం బాగుంటుందండి. అయితే గతంలో ఉన్నట్టుగా 27,000 అక్రిడిటేషన్లు ఇమ్మని కాదు, ఒకసారి పరిశీలించడం మంచిదే, పరిశీలించి దానికి తగ్గట్టుగా చేయడం అనేది ఎప్పుడూ మంచిదే. అయితే దానికి తగ్గటువంటి చర్యలు వీళ్ళు చేపడతారనేది మాత్రం సందేహమేనండి. ఇప్పటికైనా ఆ జీవోను సమీక్షించాలి, ఆ జీవో వెనుకున్న ఉద్దేశాలను మనం ప్రశ్నిస్తున్న వాటికి సమాధానం చెప్పాలి. ఆ విధంగా చేసినప్పుడు లోకేష్ గారు ప్రస్తుతం చేసినటువంటి ట్వీట్ కి కొంత విలువ ఉంది. రైట్ యుగంధర్ గారు, మీరు చెప్పండి. 142 జీవో తీసుకురావడం ద్వారా అది జర్నలిస్టుకు లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారా, నష్టం చేకూరుతుంది అనుకుంటున్నారా? తాజాగా లోకేష్ ఈ సమయంలో జర్నలిస్టుకు అండగా ట్వీట్ చేయడం వెనుక కారణాలు ఏమనుకోవచ్చండి? మొదట జర్నలిస్టుకు అనుకూలంగా ట్వీట్ చేసిన లోకేష్ గారికి ధన్యవాదాలు. మనం మొదటి నుంచి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే కార్యకలాపాలన్నీ ఉంటున్నాయి. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చి రాగానే అంటే 2019 అక్రెడిటేషన్ గడువు ముగిసింది. ఈ ఎన్నికల దృష్ట్యా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని 6 నెలల పాటు కొనసాగించారు. అంటే 2019 జూన్ వరకు, జూన్లో కొత్త ప్రభుత్వం వస్తే
జూలైలోనో ఆగస్టులోనో అక్రిడిటేషన్ ప్రక్రియ ప్రారంభించాలి. 2019 జూన్ నుంచి వీళ్ళు కామ్గా ఉండే, ఇప్పుడు దాన్ని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి 2021 వరకు అంటే సంవత్సరంన్నర పాటు కాలయాపన చేశారు. ఈ మధ్యలో 142 జీవో ఇచ్చారండి. దాన్ని కాదనే 18/9/2020 98 జీవో ఇచ్చారు. కొన్నిసార్లు యూనియన్లు ఉన్నాయన్నారు, కొన్నిసార్లు యూనియన్లు లేవన్నారు. ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే అక్రిడిటేషన్ సంఖ్యను తగ్గించడం, అక్రిడిటేషన్ సంఖ్యను 22,000 నుంచి 5,000కు తగ్గించాలని ముఖ్యమంత్రి గారి నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి తగ్గిస్తున్నామని సమాచార శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది మాత్రం జర్నలిస్టులకి ఒక శాపం లాంటిది. యూనియన్లు లేకుండా అక్రిడిటేషన్ ఇవ్వటం అనేది ఈ 40-50 ఏళ్లలో ఇదే మొదటిసారి. గతంలో కూడా మనం చూసాం సమాచార శాఖ అధికారులు వాళ్ళకి పెద్ద ఎత్తున అక్రిడిటేషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు. అధికారులకు ఎందుకు అర్థం కాదు అక్రిడిటేషన్లు? సమాచార శాఖలో పనిచేసే ఉద్యోగులు కూడా అక్రిడిటేషన్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటుంది, ప్రభుత్వ గుర్తింపు కార్డుతో ప్రభుత్వ సమావేశాల్లో వాళ్ళు పాల్గొనొచ్చు. అందుకు విరుద్ధంగా సమాచార శాఖ అధికారులు కూడా అక్రిడిటేషన్లు పొందుతున్నారు. సరే, మనం వాళ్ళు కూడా మనతో పాటు ఉంటారని ఎవరు పెద్ద పట్టించుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే జర్నలిస్ట్ సంఘాలు లేకుండా అక్రిడిటేషన్లు ఇవ్వబోతున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఈ అక్రిడిటేషన్ కార్డులో మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందాక కొంతమంది పెద్దలు మాట్లాడారు, నిజంగానే ఇప్పుడు అపోహలు ఏమిటంటే మంజూరయ్యే అక్రిడిటేషన్ కార్డులో సాక్షి వాళ్ళకే సగం దాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జిల్లాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఒక జిల్లాలో 142 కార్డులు మంజూరైతే అందులో దాదాపు 60-70 సాక్షి వాళ్ళే ఉన్నాయని చెప్తున్నారు. ఈ ధోరణి ప్రభుత్వానికి మంచిది కాదు, జర్నలిస్టులతో చెలకాటం ఆడటం మంచిది కాదు. నిజానికి జర్నలిస్టులకి యాజమాన్యాల నుంచి ఎటువంటి మద్దతు లేదు. యాజమాన్యాల నుంచి మద్దతు లేని సమయంలో జర్నలిస్టులు ఈ మాత్రం పనిచేస్తున్నారంటే అది ప్రభుత్వం నుంచి ఏదో సహాయ సహకారం లభిస్తాయని ఆశ. యాజమాన్యాలతో పాటు ప్రభుత్వం కూడా ఇలాగే కక్షపూరిత వైఖరితో జర్నలిస్టుల మీద వ్యవహరిస్తే భవిష్యత్తులో జర్నలిస్టుగా రావడానికి, ఇప్పటికే జర్నలిస్టులుగా ఎవరో క్వాలిఫైడ్ పీపుల్ ఎవరో జర్నలిస్టులుగా రావడానికి ఇష్టపడటం లేదు. భవిష్యత్తులో మనం మంచి జర్నలిస్టులని మంచి జర్నలిజాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని పునరాలోచించి పాత పద్ధతిలో మీరు నిజంగా నకిలీ జర్నలిస్టులకి అక్రిడిటేషన్ తీయాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు చిన్న పత్రికలకి జిఎస్టీ తీసుకొచ్చారు. అంటే దీంట్లో వాణిజ్య పన్నుల శాఖ, కార్మిక శాఖ, ఇంకా రకరకాల శాఖలన్నింటినీ నివేదికలు తీసుకొని అక్రిడిటేషన్లు ఇవ్వటం అనేది మాత్రం బాధాకరం. సమాచార శాఖ పరిపుష్టిగా పనిచేస్తే మిగతా శాఖల సహాయ సహకారాలు అవసరం లేదు. సమాచార శాఖలో పత్రికలు వస్తున్నాయా రాలేదా తెలుసుకోవడానికి అటెండెన్స్ పెట్టారు. రకరకాల నియమ నిబంధనలు పెట్టిన తర్వాత కూడా ఇతర శాఖల మీద ఆధారపడటం దురదృష్టం. ఈ రాష్ట్ర సమాచార శాఖకి ఒక దృష్టికోణం అనేది లేదు. సమాచార శాఖ ఇష్టానుసారం ఒంటెద్దు పోకడంతో వ్యవహరిస్తుందనడానికి ఈ అక్రిడిటేషన్ల జారీ వ్యవహారంలో సమాచార శాఖ చేసిన తప్పులే ఉదాహరణ. రాష్ట్రంలో మొదటిసారి 5 యూనియన్లు హైకోర్టును ఆశ్రయించే అక్రిడిటేషన్ల వ్యవహారం మీద, అంటే 5 జర్నలిస్ట్ సంఘాలు హైకోర్టుకు వెళ్ళి 5 కేసులు అక్రిడిటేషన్కి వ్యతిరేకంగా హైకోర్టులో ఉన్నాయంటే సమాచార శాఖ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా సమాచార శాఖ ఈ తప్పును సరిదిద్దుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పాత్రికేయులే సలహాదారులుగా ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పాత్రికేయ వృత్తి నుంచి ప్రభుత్వ సలహాదారులుగా వెళ్ళిన వాళ్ళు ప్రభుత్వం చేసే తప్పును సరిదిద్దాల్సిన అవసరం